పూరి జగన్నాథ రథయాత్రకు బ్రేక్ పడింది కరోనా ఎఫెక్ట్ జగన్నాథుడిపై కూడా పడింది ఇప్పటికే భక్తులకు పరిమిత దర్శనం కల్పిస్తున్నారు నిత్య కైంకర్యాలు తప్ప ఇతర సేవలు నిలిపివేశారు తాజాగా రథయాత్ర కూడా ఆగిపోయింది స్వయంగా సుప్రీంకోర్టే పూరి జగన్నాథ రథయాత్రను ఆపేసింది కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున పూరి జగన్నాథుడి రథయాత్ర నిర్వహించొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది యాత్రకు లక్షలాది మంది భక్తులు వస్తారని ఆ టైంలో కరోనా భయంకరంగా ప్రబలే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది ఈ వాస్తవం తెలిసి కూడా రథయాత్రకు అనుమతి ఇస్తే పూరి జగన్నాథుడు కూడా క్షమించడని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు దేవుణ్ణి దర్శించుకోవద్దని తాము చెప్పడం లేదని కరోనా కష్టకాలంలో రథయాత్ర పేరుతో ప్రజలకు అనవసరంగా సమస్యలు రాకూడదన్నదే తమ అభిప్రాయమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది ఏటా జూన్లో పూరిలో రథయాత్ర జరుగుతుంది మన దేశంతో పాటు విదేశాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు ఈ జూన్ ఇరవై మూడున పూరిలో రథయాత్ర జరగాల్సి ఉంది అయితే కరోనా నేపథ్యంలో రథయాత్రపై స్టే విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఏడాది ఒడిశాలో ఎక్కడా రథయాత్ర నిర్వహించొద్దని ఆదేశించింది సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో భక్తులు లేకుండానే రథయాత్ర నిర్వహించాలని పూరి జగన్నాథ్ ఆలయ ట్రస్ట్ భావిస్తోంది రథయాత్రను అన్ని మీడియా ఛానళ్లలో లైవ్ ప్రసారం చేయాలని అప్పుడు భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది కమిటీ ఒడిషా ప్రభుత్వం కూడా రథయాత్ర కోసం ప్రత్యేక రైళ్లేమి వద్దని రైల్వే శాఖకు లేఖ రాసింది సో ఈసారి భక్తులు లేకుండానే పూరి జగన్నాథుని రథయాత్ర జరగబోతోంది గతంలో రథయాత్రను నిలిపివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి గత ఐదు వందల ఏళ్లలో ముప్పై రెండు సార్లు రథయాత్ర వాయిదా పడింది